అయితే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం కాదు, ఇటలీ యొక్క వారసత్వ గొప్పతనం అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఇటలీ వారు మాట మీద నిలబడతారు. ఆమె ఉండడం వల్ల ఒక మాట ఆమెకు గత 10 సంవత్సరాలు కూడా చూసినాం. ఆమె యూపీఏ చైర్పర్సన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆమె ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకోవడం జరిగింది. ఓకే, రాష్ట్ర విభజన అంటే తెలంగాణ ఇస్తామన్నారు, ఇచ్చారంట. ఎస్, అంటే రాజశేఖర రెడ్డి ఆంధ్రలో నష్టపోతా అని తెలిసి కూడా ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలియదు, ఆంధ్రలో నష్టపోయేది కదా, అసలు భూస్థాపితం అయిపోయింది కదా. కాంగ్రెస్ రిస్క్ తీసుకున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఇచ్చారు కదా. అలా అనుకోవడం, రాజశేఖర రెడ్డి గారు ఉంటే కూడా ఒప్పించి ఇచ్చేవారేమో. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి మాటన తెలంగాణ వాదాన్ని తొక్కేస్తూ వచ్చారు కదా. అంటే రాజశేఖర రెడ్డి బతికి ఉండి తెలంగాణ వాదం అనేది ఉండేది. తెలంగాణ రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ వాళ్ళంతా కూడా పొలోమంటూ క్యూ కట్టిన దాఖలాలు లేవంటారు. అసలు రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, విజయశాంతి గారు అందరూ కూడా. ఒకటండి, నాగరాజు గారు, ప్రజల అభిప్రాయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండే, ప్రజల అభిప్రాయాలు మారుతాయి, మార్చవచ్చు కూడా. రాజకీయాన్ని ఒక నాయకుడు బట్టే ప్రజల అభిప్రాయాలు ఉంటాయి. నాయకుడు ఇలా ఉంటే, ఒక లీడ్ చేసే నాయకుడిని బట్టే ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఇటు అటు. సో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ప్రజల అభిప్రాయాల్లో కూడా మార్పు వచ్చేదేమో. ఇట్స్ ఆల్వేస్ డైనమిక్, ఇట్స్ నాట్ స్టాటిక్. సో రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే మరి తెలంగాణ ప్రజల అభిప్రాయాల్లో కూడా మార్పు వస్తే అప్పుడు తెలంగాణ ప్రజలు ఇంతగా ఉద్యమించేవారు కాకపోవచ్చు. తెలంగాణలో అక్కడ అన్యాయం జరుగుతున్నది, మాకు న్యాయం జరగట్లేదు అన్నది వాళ్ళ తెలంగాణ ప్రజల అభిప్రాయం. అందుకే అంత ఉద్యమించారు. అట్లాగే ఇక్కడ ఎఫెక్టివ్ ప్రభుత్వం కూడా ఆ రోజు లేకుండే. కాబట్టి కేసీఆర్ గారు చతురతతో డెఫినెట్గా ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్ళినమాట వాస్తవం, అది ఒప్పుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు ఉంటే, రాజశేఖర రెడ్డి ఒక చరిస్మాటిక్ లీడర్, అప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, నేను చెప్పాను కదా ఆరోగ్యశ్రీ కానీ ఫీ రియంబర్స్మెంట్, ఈ రెండండి, ఇట్స్ రెవల్యూషనరీ ఐడియాస్. ఐడియాస్తో అందరినీ, అంటే దానితో ప్రజలకు చాలా మేలు చేయడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులు కూడా ఇంజనీర్స్, డాక్టర్స్, ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే అవకాశం దొరికింది ఆయన ఫీ రియంబర్స్మెంట్ వల్ల. వాళ్ళు కూడా ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు పొందారు అప్పటికి. అలాగే ఆరోగ్యశ్రీ అనేది చాలా ఎఫెక్టివ్ ఉండేది, ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ స్కీమ్. అది ప్రజల మనసును దోసుకున్నది రాజశేఖర రెడ్డి గారు. దాంతోనేనండి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు కానీ, రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం పిచ్చి ప్రజలకంటే ఆరోగ్యశ్రీ ఇస్తామండి. సో ఆ రెండు ప్రజల అభిప్రాయాలు మార్చింది, డెఫినెట్గా 100% మార్చింది. అది మనం కాదు అని అనలేదు. సో ఆయన ఉండి ఉంటే ఇంకేమైనా సంక్షేమ పథకాలు తీసుకొచ్చేసి మార్చేవాడేమో. సో అందుకే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉంటుండేనో, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇలా జరిగిందని మనం అనుకోవడానికి వీల్లేదు. డెఫినెట్గా ప్రజల అభిప్రాయాలు అన్నది వెరీ డైనమిక్. ఇలా ఉన్నది రేపు ఉన్నది ఉండదు. తెలంగాణ ఆకాంక్షల మేరకు అంటే కాంగ్రెస్ పార్టీ వారు, టీఆర్ఎస్ వారంతా కూడా ఉద్యమించారు కాబట్టి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. ఎస్, అంటే మీరు ఏ విధంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే మేము ఈ విధంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా బతకాలి, మా రాజ్యాధికారంలో మా రాజ్యంలో మేము ఇలా జీవించాలి అనుకొని ఉండి ఉంటారు. ఆ రాజ్యం వచ్చిందంటారు, ఆ రాజ్యం ఉందంటారు. 100% రాలేదండి, ఇదంతా దురదనం అండి. చూస్తున్నారు కదా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు మన హిస్టరీలో తీసుకుందాం, లెట్స్ గో బ్యాక్ టు ఇండియన్ హిస్టరీ, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ పరిపాలన సెక్రటేరియట్ రాకుండా చేశాడా అండి? ఆయన ఎప్పుడైనా కానీ సెక్రటేరియట్ వస్తాడా? సెక్రటేరియట్ వాస్తు లేదని రాడు, ఫామ్ హౌస్లో కూర్చుంటారు. అండ్ ఈ ముఖ్యమంత్రి ఎవరిని కూడా కలవడు, మంత్రుల్ని కలవడు, ఎమ్మెల్యేలని కలవడు, ఇంకా ప్రజల్ని ఏం కలిసాడండి? ప్రజా దర్బారాన్ని పెట్టుకుంటుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ అందరూ కూడా ప్రజల్ని నేరుగా కలిసేవారు. ఎవ్రీ డే దే యూస్ టు లిజన్ టు దేర్ ప్రాబ్లమ్స్. అసలు ఈయన ఎక్కడ అవకాశం ఇస్తుందండి? ఇలాంటి ముఖ్యమంత్రి అసలు ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నాడా? ఈ దురల పాలన కాకపోతే అండి, దురల్ అసలు సామాజిక న్యాయం అన్నది అక్కడ ఏముందండి? ఎవరికైనా అసలు ఆయన ఏం చెప్పిందే వేదము, ఆయన ఏం చేస్తుండో, ఎక్కడైనా సంక్షేమ పథకాలు ఎక్కడైనా అమలవుతున్నాయా? ఎక్కడైంది నీ డబుల్ బెడ్రూమ్ ఎటుపోయింది, దళితులకు 3 ఎకరాలు ఎటుపోయింది,